హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ రఘువేములా వెల్కమ్ టు ఆ ఛానల్ మన స్టార్స్ ఈరోజు గెస్ట్ చాలా స్పెషల్ అనమాట మామూలుగా ఇన్స్టాలో రీల్స్ ఇలా ఇలా తిరుగుతూ మనం తిరిగేస్తు ఉంటాం కదా అలా తిరిగేస్తున్నప్పుడు ఏదో ఏదైనా ఒక టైంలో ఈ అబ్బాయి మనకి తారసపడి ఉండవచ్చు ఎందుకు చెప్తున్నానంటే ఈ అబ్బాయిని మీరు చూసారనుకోండి ఇట్టే గుర్తుపట్టేస్తారు చూస్తే మన తమ్ముడో అన్ననో అని అనమాట అంత జోగిలుగా ఉంటాడు ఈ అబ్బాయి అతనే మన కంటెంట్ క్రియేటర్ కమ్ ఇన్ఫ్లుయెన్సర్ ఎస్ ఎస్పిజీ ఇట్స్ నాట్ అ నేమ్ ఇట్స్ ఎ బ్రాండ్ అయిపోయింది అయిపోయిందనమాట మిట్టు సార్ హాయ్ మిటు నమస్తే వయ్యా జై శ్రీరామ్ రఘుబాయ్ ఇట్లా ఏం నమస్తే ఏమో బాగున్నారా యా నేను బాగున్నాను అంత మంచిదేనా యా మంచిదే మిట్టు నువ్వు ఎట్లున్నావు దేవుడి దేవుల మనం ఉన్నాము ఖాళీ నడుస్తుంది మన టైం ఇప్పుడు నడిపిస్తున్నాము అంతే మీరు యూఎస్ లో ఉంటారు నేను కూడా యూఎస్ లోనే మాక్సిమం టైం ఉంటాను కానీ అక్కడ కలవాల్సింది దేవుడు ఇక్కడ ఇలా కలిపాడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సో ఫస్ట్ అసలు మిట్టు అంటే మా జనాలకి ఇక్కడ యుఎస్లో నువ్వు చాలా పాపులర్ బట్ ఇక్కడ మా ప్రేక్షకులకు కూడా తెలియాలి కదా మిట్టు గురించి సో అసలు మిట్టు నేటివ్ ప్లేస్ ఎక్కడ అసలు ఎడ్యుకేషన్ గురించి చెప్పు ఫస్ట్ సో యాక్చువల్లీ మన నేటివ్ ప్లేస్ వచ్చేసి గగన్ గగన్పాట్ శంషాబాద్ సో ఎయిర్పోర్ట్ వెళ్ళే రూట్ లోనే వస్తుంది మనకు అండ్ ఇంకోటి మన ఎడ్యుకేషన్ అనేది హాస్టల్లో హాస్టల్ హాస్టల్లో సో టెన్త్ క్లాస్ వరకు పటన్చెరు సాయి పబ్లిక్ స్కూల్ అండ్ మళ్ళా మనకు ఇంటర్మీడియట్ అండ్ బీటెక్ నారాయణగూడ మళ్ళీ టీకేఆర్ కాలేజ్ మరి ఫస్ట్ ఇయర్ రావిరాలలో చదివినాం సెకండ్ ఇయర్ నారాయణగూడాల అండ్ బీటెక్ అనేది టీకేఆర్ అమ్మాయిలతో మాట్లాడాలంటే సిగ్గు అసలు అమ్మాయిలంటే దూరం పరిగెడతావు అసలు ఎందుకలా అంటే చెప్పినాం కదా చిన్నప్పటిసంది మనం బాయ్స్ హాస్టల్లో పెరిగినాం అది ఒకటి అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్స్పోజర్ లేకపోవడం వల్ల అండ్ ఏమనుకుంటారు ఇది ఎక్కువ ఉండడం వల్ల ఆలోచన ఎక్కువ అంటే వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అవతల ఆలోచన ఎక్కువ ఆలోచ అవతల ఆలోచనకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తుండే అంటే ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాం మిమ్మల్ని మన క్వశ్చన్ అడిగితే మీరు దాని గురించి ఎంత ఆలోచిస్తారని మీకంటే ఎక్కువ నేనే ఆలోచిస్తుండ్రు అప్పట్లో సో అట్లా ఉండేటోని ఇప్పుడు ఇట్లా అయినా అట్లా ఓకే మీటు సో నువ్వు బీటెక్ చేసినావు టీకేఆర్ మరి అప్పటి వరకు ఒక లెక్క బీటెక్ ఒక లెక్క నీ లైఫ్లో కదా అప్పటి వరకు ఆడవాళ్ళంటేనే అసలు నీకు తెలియదు మరి ఆ లైఫ్ ఎలా ఎంజాయ్ చేసావు లైఫ్ ఎట్లా ఎంజాయ్ అంటే ఇంట్రోవర్ట్ అయిపోయినా అప్పటివరకు జర మొత్తం అవుట్ గోయింగ్ ఉంటుండే బాయ్స్ హాస్టలే కదా సో బాగా చిల్లు అందరితో చిల్లు కావడము అవుట్ గోయింగ్ ఎక్స్ట్రోవర్ట్ మాట్లాడడం చేసుకోం ఇక అస్సి మజాకుల అండ్ మొత్తం అది నడుస్తుండే ఇక్కడ వచ్చేవరకు ఏంటంటే మనకు కొంచెం గ్యాప్ వచ్చింది టైం పట్టింది మింగిల్ కావడానికి మూవ్ మూవ్ అప్ కావడానికి అందరితో కలిసిమెలిసి ఉండడానికి టైం పట్టింది ఇక నడిపించినా మీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ దేవుడు ఇచ్చిన ఆదేశం అని ఎట్లా నడిపిస్తు అట్లనే నడవాలి ఆర్ జస్ట్ పాన్స్ అనమాట సో మింగిల్ అయిపోయిన తర్వాత లైక్ వాస్ ఫైన్ నడిపిస్తున్నా ఓకే మామూలుగా అంటే ఇప్పుడు నువ్వు యుఎస్ వెళ్ళాక నీకు చాలా తక్కువ టైంలో పాపులారిటీ పెరిగింది అని జనాలు అనుకుంటారు కానీ దాని వెనకాల ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ ఉంటుంది కదా అసలు ఎలా అది ఎలా సాధ్యమైంది థ్యాంక్స్ ఫర్ క్వశ్చన్ యాక్చువల్లీ నేను టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి మీకు టిక్ టాక్స్ డబ్స్ మ్యాచ్ అనే ఐడియా ఉన్నాయి కదా డబ్స్ మ్యాచ్ బాగా చేస్తుండ అంటే డైలాగ్స్ ఎనాక్ట్ చేయడం అవన్నీ అండ్ ఇంకోటి హైదరాబాద్ మూవీ అంగ్రేజ్ అని ఉంటుంది అంగ్రేజ్ మూవీ ఇప్పుడు ఒక ట్వంటీ థర్టీ టైమ్స్ చూసి ఉండొచ్చు అప్పట్లోనే సో ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే నాకు కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్ కొంచెము హైదరాబాద్ లాంగ్వేజ్ మీద హోల్డ్ ఇవన్నీ పెరిగినాయి అండ్ ఇంకోటి బై ద సేమ్ అట్ ద సేమ్ టైం మనము వీడియోస్ చేస్తుండే కదా సో ఆ వీడియోస్ కూడా వచ్చిన ఎక్స్పీరియన్స్ ఎడిటింగ్ చేయడం అప్పట్లో వైవ వీడియో అని ఉంటుండే ఆ ఫైవ్ వీడియో తమ్ముల్ కూడా వస్తుండే ఆ వీడియోస్ ఎడిట్ చేయడం దాని తర్వాత కైన్ మాస్టర్ కైన్ మాస్టర్ తర్వాత పవర్ డైరెక్టర్ సో ఇట్లా కొంచెం కొంచెం అయికుంట అయికుంట ఇక యూఎస్ పోయిన తర్వాత ఏమైపోయిందంటే మనకు ఆ కాంట్రాక్ట్ అనేది పీపుల్కి నచ్చింది అంటే ఒక హైదరాబాద్ పోరోడు మాస్ పోరోడు యూఎస్ అనేది క్లాస్ ఒక మాస్ అతను క్లాస్ దాంట్లో ఆ ఏరియాలో పోయి అట్లా చేస్తుంటే పబ్లిక్ వేర్ లైక్ పీపుల్ వేర్ లైక్ అది అమేజింగ్ కాంట్రాస్ట్ బాగా నచ్చింది వాళ్ళకు ఆ కాంట్రాస్ట్ నచ్చడం వల్ల వాళ్ళకు అది ఇంకా ప్లస్ అయిపోయింది ఇంకోటి యూఎస్ గురించి కూడా బాగా చెప్పిన కదా నేను ఇట్లా ఉంటుంది ఉంటుంది అప్పుడు ఇక ఇనిషియల్గా ఇక అనమాట నీ యూఎస్ఏ జర్నీ అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది నువ్వు అక్కడ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసావు కదా సో ఫస్ట్ ఏంటంటే నీ ఎగ్జామ్ దగ్గర నుంచి చెప్పు ట్వంటీ ట్వంటీ వన్ ఆగస్ట్లో బీటెక్ అయిపోయింది అప్పుడు ఐఎల్స్ ఎగ్జామ్ ఫీజు కట్టేసిన ఫీజు కట్టిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వన్ మంత్ టైం పెట్టుకొని ప్రిపరేషన్ అయింది సెవెన్ పాయింట్ ఫైవ్ వచ్చినాయి దాని తర్వాత ఇక అప్లై యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవడం అప్పట్లో ఏందంటే కోవిడ్ వల్ల జిఆర్ఏ అనేది వేవ్ ఆఫ్ చేసేసారు ఓకే సో జీఆర్ కూడా రాయలేను నేను ఓన్లీ ఐఎల్స్ మార్క్స్ మీద రెండు యూనివర్సిటీలు వచ్చినాయి ఆ రెండు యూనివర్సిటీలలో ఒకటి అడ్మిట్ వచ్చేసింది అడ్మిట్ మీద వీసా వెళ్ళిపోయినా అయిపోయింది సో డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫ్లైట్ ఎక్కితే ట్వంటీకి ఎక్కితే ట్వంటీ ఎయిత్ రోజు ఎక్కుతే అక్కడ దిగిన ట్వంటీ ఫస్ట్ రోజు సో అక్కడ వెళ్ళిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ మంత్ ఒక్క కాలేజీలో ఉండే నేను యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోనా గ్రీన్స్ బోరో ఆ గ్రీన్స్ బోరోలో మనకి ఏమైందంటే ఫార్టీ థౌజండ్ డాలర్స్ ఉండేది ఫిఫ్టీ థౌజండ్ డాలర్స్ చేసిరు మొత్తం ఓవరాల్ టర్మ్ ఫీజ్ ఎందుకు అంటే ప్రీ రిక్విజిట్స్ ఇచ్చారు ఆ ప్రీ రిక్విజిట్స్ నేను ఇండియాలో ఉన్నప్పుడు నాకు చెప్పలేదు యూఎస్కి పోయిన తర్వాత వాళ్ళు చెప్పారు సో అది స్మార్ట్ గేమా లేదంటే అది ప్రొసీజరా మనకు తెలియదు బట్ మనతో అయితే అది బడ్జెట్ నుంచి బయట పడిపోయింది సో అప్పుడు నేను వేరే కాలేజెస్ అప్రోచ్ కావడం స్టార్ట్ చేసిన ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ అయినా న్యూ ఇంగ్లాండ్ కాలేజ్ న్యూ హాంషర్ అక్కడ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మ్యాసచ్యూసెట్స్ బాస్టన్ మూవ్ అయినా సో అక్కడ స్టార్ట్ అయింది మన జర్నీ అక్కడ మూవ్ అయిన తర్వాత సో ఒక రోజు ఏమైందంటే మేము లాండ్రీ వేసుకోవడానికి వెళ్తున్నాం ఓకే సో మా ఇంట్లో హీటర్ అండ్ డ్రైవర్ లేకపోయినాయి ఎందుకంటే మేము తీసుకున్న అపార్ట్మెంట్ ఏంటంటే కొంచెం తక్కువ అమ్యూనిటీస్ ఉన్న అపార్ట్మెంట్ రెంట్ స్టూడెంట్ కదా స్ట్రగుల్ ఎక్కువ ఉంటది షేరింగ్ ఇవన్నీ కష్టాలు వైజ్ కష్టాలు చాలా ఎక్కువ ఉంటాయి స్ప్లిట్ వైజ్ కష్టాలు అది ఒక ఫోర్ పార్ట్స్ చేసిన ఫుల్ వైరల్ వీడియో సో ఆ రోజు ఏంటంటే మేము లాండ్రీ బ్యాగ్ తీసుకొని పోతుంటే మధ్యలో ఎందుకో నాకు స్ట్రైక్ అయింది నేను నా ఫ్రెండ్ ఉంటే బ్రో ఇట్లా ఒక వీడియో తీస్తావా బ్రో అంటే తీసా బ్రో తప్పకుండా హర్షా బ్రో అని మా ఫ్రెండే సో ఆయన వీడియో తీసేసిండు కతం అది ఎడిట్ చేసేసిన జీవితం అంటే పోరాటం అని రజనీకాంత్ గారి మూవీ భాషా మూవీ సో ఆ మూ నరసింహ మూవీ సారీ ఆ మూవీ నుంచి మనకు ఆ బీజం అనేది అందరికి బాగా నచ్చేసింది అది ఒక టెన్ థౌసండ్ లెవెన్ థౌసండ్ లైక్స్కి వెళ్ళిపోయింది అప్పుడే ఒక టూ టూ లాక్స్ త్రీ ల్యాక్స్ పీపుల్ చూసి సో అప్పుడు ఏంటంటే గుర్తుపట్టడం స్టార్ట్ చేసిరు అందరు ఆ గుర్తుపట్టడం వల్ల నాకు ఏంటంటే ఒక ఎంకరేజ్మెంట్ ప్రోత్సాహం ఆ ప్రోత్సాహం నుంచి మనకి ఇంకా ఏంటంటే ఇంకా పెరిగింది సో అట్లా చేయడం జరిగింది అండ్ ఇంకోటి నేను ఇదివరకు కూడా చెప్పింది ఏంటంటే పీస్ ఆఫ్ మైండ్ అంటే నైట్ వండుకునేటప్పుడు పీస్ ఆఫ్ మైండ్ గుండె మే చేసుకున్నాం వండుకోవాలంటారు నాకు రిగ్రెట్ అనేది చాలా ఉంటుండే గ్యాప్ వచ్చింది కదా గ్యాప్ వచ్చి వీడియోస్ చేసినాం కానీ ఒప్పుకోవాల్సింది ఏంటంటే మంచి సపోర్ట్ దొరికింది అందరి నుంచి అందరు సపోర్ట్ చేసి ఇక వన్ మ్యాన్ షో నడిపించినాం కొన్ని రోజులు దాని తర్వాత వన్ మ్యాన్ షో నడిపించినాక హిట్ అవుతున్నప్పుడు ఇంకా అందరు వచ్చి ఇక అప్పుడు ఎవరైతే కొంచెం న్యూట్రల్ ఉన్నారో అంటే ఎగేస్ట్ కాకుండా న్యూట్రల్ ఉన్నారో వాళ్ళు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసారు కొంచెం వైరల్ కాగానే ఇప్పుడు నువ్వు స్టూడెంట్గా వెళ్ళావు కదా మీటు మరి ఆ స్టూడెంట్కి ఉండే స్ట్రగుల్ ఎలా ఉంటుంది మామూలుగా మనకు వీసా వచ్చి అక్కడ వెళ్ళిన తర్వాత యూనివర్సిటీలో సెటిల్డ్ అవ అవ్వడానికి నీకు ఎంత టైం పట్టింది అంటే ఇది మీరు చెప్తా ఇంట్రోవర్ట్స్ ఎక్స్ట్రోవర్డ్స్ అని ఒకవేళ ఎక్స్ట్రా ఓట్ అయ్యారు అనుకో జల్దీ జల్దీ జల్ అయిపోయి అందరితో కలిసేసి చేసేసి నెట్వర్క్ పెంచుకొని ఇప్పుడు ఒక టూ త్రీ డేస్ వన్ వీక్లో సెట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ కొంతమంది మాట్లాడడానికి సందేహ పడేటోళ్ళు అంటే ఇట్లనో అవకాశం వాళ్ళ దగ్గరికి వచ్చేందుకు వెదురు చూసేటోళ్ళ గురించి అంటే వాళ్ళు వన్ మంత్ టూ మంత్స్ అయినా సెట్ కారు ఎందుకంటే వాళ్ళు వెయిట్ చేశారు కాబట్టి సో నేను ఏంటంటే స్టార్టింగ్లో పోయినప్పుడు కొంచెం సందేహ పడినోడిని ఇట్లా ఉండొద్దు అందరితో కలవాలి ఇట్లానే నడుస్తుంది జిందగీ అంటే అక్కడ వెళ్ళాలి అక్కడ అడగాలి నాకు ఏంటంటే మెంటర్స్ ఉండే మనకు ఎస్ రిలేటివ్స్లో ఎక్కడన్నా నాకు వాళ్ళు చెప్తుండే అన్నమాట ఇప్పుడు ఎల్లు క్యాంటీన్లోకి వెళ్ళి అక్కడ అడుగు ఆన్ క్యాంపస్ పార్ట్ టైం ఉన్నా అడుగు లైబ్రరీ ఉంటుంది లైబ్రరీలో అడుగు కంప్యూటర్ ల్యాబ్లు ఉంటాయి కంప్యూటర్ ల్యాబ్లు అడుగు అక్కడ నువ్వు అడుగుతున్నాయి కదా నీకు తెలిసేది నేను ఏంటంటే నా మోషి పోయి అడగాల అబ్బా అంటే కొంచెం ఆ సోషల్ స్కిల్స్ యాంగ్జైటీ అనేది మనకి ఇది అయిపోయారు పోయి అడగడం అంటే అంత ఒక పెద్ద టాస్క్ అనిపిస్తుండే ఇంకోటి ఏమనిపిస్తుండే అరే ఇంట్లో లక్ష ఇంత వేల మంది వచ్చిర్రు వేల మందిలు ఇప్పుడు నేను పోయి అడిగితే అది ఇట్లనే అయిపోయి ఉంటుంది నేను పోయి అడిగినా అడగకుండా ఒకటే కదా అన్నట్టు ఒక మైండ్ ఫ్రేమ్లో ఉంటుండే మెయిల్స్ పెడుతుండే ఎందుకంటే మనం ఇంట్రోవర్ట్స్ కదా సో కంప్యూటర్ ఎంకాల కీబోర్డ్ ఎంకల మనం ఎక్కువ టాలెంట్ ఉంటుంది సో టైపింగ్ ఒక ఎక్కువ ఆన్ ఇన్ పర్సెంట్ కంటే టైపింగ్ ఎక్కువ ఉండే సో ద ఐ చేంజ్డ్ ఇట్ విత్ ఇన్ లైక్ టూ త్రీ మంత్స్ చేంజ్ చేసేసిన మొత్తం ఫ్రమ్ ఐన్ ఇంట్రోర్డ్ టు ఎక్స్ట్రవర్డ్ ఫ్రమ్ ఐ వెరీ ఇన్కమింగ్ అవుట్ ఓకే సో నువ్వు ఇంతకు ముందు నువ్ చెప్తుంటే విన్నా క్యాంపస్ జాబ్స్ ఆఫ్ క్యాంపస్ జాబ్స్ ఎస్ అంటే అక్కడ లీగల్ జాబ్స్ ఇల్లీగల్ జాబ్స్ టూ టైప్స్ ఉంటాయి అవును సో లాస్ట్ చాలా ఇయర్స్ నుంచి ఇండియా నుంచి ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్ నుంచి చాలా పీపుల్ స్టూడెంట్స్ వస్తున్నారు మరి అక్కడ స్టూడెంట్గా నువ్వు లైఫ్ కొనసాగించాలి అంటే లీగల్గా జాబ్ చేస్తే ఓకే బట్ ఇల్లీగల్ జాబ్స్ అంటే అసలు చెప్పు లీగల్ జాబ్ ఏంటి ఇల్లీగల్ జాబ్ ఏంటి నాకు తెలుసు బట్ ఎస్ ఎగ్జాక్ట్లీ మంచి క్వశ్చన్ అంటే నేను టూ వేస్గా మాట్లాడుతుండే అక్కడ యూఎస్లో ఇల్లీగల్ అని బయట అనలేము కాబట్టి దో నంబర్ అంటుండే నేను ఆన్ క్యాంపస్ ఏమో ఎక్ నంబర్ జాబ్ ఇల్లీగల్ ఆఫ్ క్యాంపస్ ఏమో దో నంబర్ జాబ్ సో మేము జనరల్గా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అప్పట్లో కూడా అడుగుతుండే కదా అరే దో నంబర్ జాబ్ సెట్ అయ్యింది అన్నట్టు మాట్లాడుతుండే సో ఏదంటే భయ్య ఇప్పుడు ఆన్ క్యాంపస్ ఇస్ కంప్లీట్లీ లీగల్ బట్ ఓన్లీ ట్వంటీ అవర్స్ ఆఫ్ క్యాంపస్ ఇల్లీగల్ సో ఈ ట్వంటీ అవర్స్ అండ్ ఇంకోటి ఆఫ్ క్యాంపస్ ఉంటుంది కదా ఈ ఆన్ క్యాంపస్ ట్వంటీ అవర్స్ అనేది మనం చేసుకోవచ్చు సో మంత్లీ దట్ విల్ బి ఎయిటీ అవర్స్ సో వీక్లీ ట్వంటీ మంత్లీ ఎయిటీ సో ఆఫ్ క్యాంపస్ అనేది కంప్లీట్లీ పోవద్దు బట్ ఇక మన తెలిసిందే కదా విషయం మన ఆర్థిక పరిస్థితుల వల్ల మనం అక్కడికి వెళ్ళవలసి వస్తుంది ఆ ఆప్షన్స్ చూస్ చేసుకోవాల్సి వస్తుంది కానీ ఆ ఆప్షన్స్ చూస్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకు ఇంకో రిస్క్ ఫ్యాక్టర్ కూడా వస్తుంది ఏంది అని అంటే ఒకవేళ అలా దొరకబడితే ఇట్ క్యాన్ లీడ్ అప్ టు డిపోర్టేషన్ అంటే యూఎస్ నుంచి బయటికి పంపించే అంత స్టేజ్ వరకు కూడా వెళ్తుంది ఎందుకంటే చాలా మందికి జరిగింది కూడా ఆ రైట్ ఉంటుంది కదా అక్కడ చదివే ప్రొఫెసర్ కి మిమ్మల్ని ఆఫ్ క్యాంపస్ పార్ట్ టైం చేస్తున్నారని దొరకబడితే కూడా ఆ ప్రొఫెసర్ అనేది మీకు డిపోటేషన్ దాకా తీసుకోవచ్చు సో ఏంటంటే చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఆఫ్ క్యాంపస్ జాబ్ చేస్తున్నప్పుడు ఆన్ క్యాంపస్ అంటే బిందాసియా చేసుకోవచ్చు అసలు మీకు టెన్షన్ కూడా లేదు ఆన్ క్యాంపస్ లో మీకు ప్రొఫెసర్ దగ్గర గ్రాడ్యుయేట్స్ అసిస్టెంట్షిప్ టీచింగ్ అసిస్టెంట్ షిప్ రీసెర్చ్ అసిస్టెంట్షిప్ ఇవి కూడా చేయవచ్చు అండ్ ఆఫ్ క్యాంపస్ లో ఏంటంటే ఇక మీ ఇష్టం అది లిక్కర్ స్టోర్ ఉంటుంది వైన్ షాప్ ఉంటుంది రెస్టారెంట్స్ ఉంటాయి మళ్ళా మెడిటరేనియన్ హోటల్స్ ఉంటాయి అండ్ హోటల్స్ మెక్డాల్స్ అంటే వాడు రానియాడు రాని వాడు ఉండాలి ఆఫ్ క్యాంపస్ జాబ్ ఏంటంటే మనము ఒక బావి బావి మీద నడుస్తున్నట్టే కాదు ఇక మనం ఎప్పుడు బ్యాలెన్స్ అవుట్ అవుతామో మన చేతిలో లేదు బట్ ఆ రిస్క్ తీసుకొని దాని నుంచి బయటకు వచ్చి ఆ జాబ్ చేసుకుని ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి మన దాంట్లో బట్ ఇక దానికి నేను ఇదే చేయాలి ఇది చేయొద్దు అని ఏం సంప్రదిస్తలేదు అంటే ఏం సజెషన్ ఇస్తలేదు బట్ బట్ ఇప్పుడు వస్తున్న మాక్సిమం ఆఫ్ స్టూడెంట్స్ నెంబర్ టూ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏమంటో డోర్ నెంబర్ జాబ్ సెలెక్ట్ చేసుకునే రీజన్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా క్లోజ్ ఫ్రెండ్ సర్కుల్నే జరిగిందని చెప్తా ఏమైందంటే వాడు ఒక మంచి అంటే ఒక రూరల్ ఏరియా నుంచి లేదంటే ఎక్కడ నుంచి అయినా సిటీ నుంచి అర్బన్ ఏరియా రూరల్ ఏరియా మ్యాటర్ అక్కడ నుంచి వెళ్ళి యూఎస్కి వెళ్ళి వాడు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ కష్టపడి ఒక టూ థౌసండ్లో త్రీ థౌజండ్ డాలర్స్లో ఒక కారు కొనుకొని ఆ కారు ఇట్లా వీడియో తీసారే మా అమ్మ యూఎస్లో కారు కొన్నారా అని ఇట్లా చూపించినాక అక్కడ ఏమైపోతుందంటే వాడు రిటర్న్ ఇక్కడ పంపిస్తాడు ఆ వీడియోలు నేనంటే లో పెట్టినా దట్ ఈజ్ ఐ యాడ్ మై ప్లాట్ఫామ్ కానీ కొంతమంది ఏమవుతుందంటే వాళ్ళు ఇక మనకు తెలుసు కదా ఎట్లుంటుందో మన మైండ్ సెట్ పేరెంట్స్ ఒక వాడిని ఎగ్జాంపుల్ తీసుకురా వాడు బాగుపడ్డాడు అంటే వాడు ఏం చేసిండు వాడు వెళ్ళి దో నెంబర్ జాబ్స్ చేసిండు సో అంటే ఇది నేను ఏమంటా అంటే పీపుల్ ఆర్ యునో జస్ట్ గోయింగ్ బై ద ఎగ్జాంపుల్ అంటే అక్కడ వెళ్ళి పార్ట్ టైం జాబ్ చేసుకోవడం అని అనుకుంటారు దాట్ వర్క్అవుట్ ఫర్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ కేమ్ దాని తర్వాత మిగతా ఎయిటీ పర్సెంట్ అయితే వచ్చిన ది స్టార్టెడ్ స్ట్రగ్లింగ్ అదే సో సో స్ట్రగుల్ వల్ల ఏమైందంటే మనకు కాంపిటీషన్ పెరిగిపోయింది ఆ ఇన్ఫ్లో వల్ల ఏదైతే ఇన్ఫ్లో వచ్చింది కదా పీపుల్ది పార్ట్ టైం జాబ్ దొరక్కపోవడము ఆన్ క్యాంపస్ ఇప్పుడు అదే నేను అడగబోతున్నా ఆన్ క్యాంపస్కి ఆఫ్ క్యాంపస్కి తేడా ఏంటంటే ఆన్ క్యాంపస్ చేస్తేనేమో నీకు వెళ్ళగానే ఎస్ఎస్ఎన్ వస్తుంది విచ్ ఇస్ లీగల్ ఎస్ ఆఫ్ క్యాంపస్ చేస్తేనేమో నీకు ఎస్ఎస్ఎన్ రాదు ఇల్లీగల్ నీ భయమే వాళ్ళ పెట్టుబడి అంతే సో వన్ మీద మీద వెళ్తాం కదా భయ వన్ మీద మీద వెళ్ళినప్పుడు ఆన్ క్యాంపస్ ఒకటి చేసుకోవచ్చు అది కూడా ట్వంటీ అవర్స్ కి మించి చేయొద్దు సో ఇంకోటి హాఫ్ క్యాంపస్ జాబ్ సో హాఫ్ క్యాంపస్ జాబ్ లో ఎస్ఎస్ఎన్ అడిగినప్పుడు ఎస్ఎస్ఎన్ ఇయ్యొద్దు ఎందుకంటే ఎస్ఎస్ఎన్ మీద మీ పేరు రన్ అవుతుంది వాడు ఎస్ఎస్ఏన్ ఇస్తే వాడు ట్యాక్సీలు రన్ చేస్తాడు ట్యాక్సీలు రన్ చేస్తే బ్యాంక్ అకౌంట్ లో పడతాయి బ్యాంక్ అకౌంట్ లో పడ్డప్పుడు మీరు మీరు ఏమైపోతాయి అంటే రేపటి రోజు మీరు ఓపిటి ఓపీటీ పీరియడ్ వచ్చి ఇవన్నీ అప్లై చేసుకునేటప్పుడు మీ ఎస్ఎస్ఎర్ని స్కాన్ చేస్తారనమాట మీ లో ఏమేమి ఉన్నాయి రికార్డ్స్ అన్నీ ఒకవేళ ట్యాక్స్ తీసుకుని ఉంది మీకు ఆల్రెడీ ఒక పేరోల్ రన్ అయింది ఏడికేళ్ళ రన్ అయ్యింది ఎవరు రన్ చేసారు ఆఫ్ క్యాంపస్ జాబ్ చేసిన డిపోర్ట్ ఓకే సో లో ఏందంటే ఇవన్నీ కొంచెం భయపడాల్సిన ఫ్యాక్టర్స్ ఉంటాయి అనమాట సో అందుకే ఆచితూ అడుగులు వేయాలి ఏదైనా సరే మనలో మనం ఉండాలి బయటకు ఇవ్వనికి చెప్పొద్దు మీ సీక్రెట్స్ అన్ని అన్నట్టు ఉంటారు యూఎస్లో మ్యాక్సిమం నేను చూసినంత వరకు ఏది బై త్వరగా రివీల్ చేయరు కొంచెం గట్టిగా ఉంటారు అందరు పబ్లిక్ అది ఏంటంటే ఎవరిని నమ్మలే అక్కడ ఎందుకంటే నీ సాటి మీ ఫ్రెండే ఉన్నాడు నీకు జాబ్ ఉండి వానికి జాబ్ లేదని ఆ జెలసీ తోటి వాడు నీ మీద రిపోర్ట్ చేయొచ్చు కి చేశారు అంటే రిపోర్ట్ చేసిన డిపోర్టే రిపోర్ట్ టు డిపోర్ట్ ఇక నేను ఎవరిని తప్పు పడతలేదు బట్ ఇక అది సహజం మనం ఏం చేయలేము సో అందుకే చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండడం అనేది అదే నేనైతే సజెస్ట్ చేస్తాను కేర్ఫుల్ ఉండాలని ఓడి నమ్మకూరి అంతే సో ఇప్పుడు నువ్వు యూఎస్ వెళ్ళావు ఎంఎస్ కంప్లీట్ అయిపోయింది ఎందుకు మరి టూ ఇయర్స్ పట్టింది బట్ ఈ టూ ఇయర్స్ ఆఫ్ పీరియడ్లో నువ్వు ఎంతో నీ లైఫ్లో ఇంపార్టెంట్ పర్సన్స్ని కూడా కోల్పోయావంట అసలు ఆ స్టోరీ ఏంటి అసలు అంటే భయా ఇప్పుడు నేను ఈ యుఎస్కి పోకముందు మాట్లాడుకుంటున్నాడు అనుకుంటున్నాను అనమాట ఈ లేదరా నేను అయినా బతుకులేదు వీళ్ళు రాలే రాలేకపోతురు వాళ్ళ ఇంట్లో చనిపోయారు అంటే కూడా రాలేకపోతురు అని అనుకుంటుండే కానీ నేను పోయినాక తెలిసింది పోయా నాకు లైఫ్ ఇస్ ఏ సర్కిల్ అంటారు కదా కానీ నాకు తెలిసింది అందుకే అక్కడ పోయిన తర్వాత సిచ్యువేషన్స్ అట్లుంటాయి కంపెల్లింగ్ సిచ్యువేషన్స్ ఫస్ట్ టైం మా తాత చనిపోయినరు మా డాడీ వాళ్ళ డాడీ మే ట్వంటీ ట్వంటీ టూలో అప్పుడు నా ఎగ్జామ్స్ ఉండే ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఆ ఎగ్జామ్స్ని వదులుకొని రాలేకపోయినా నేను ఎందుకంటే ఒకసారి ఎగ్జామ్స్ రాలేదంటే నేను సెమిస్టర్ డిస్క్వాలిఫై అయిత సెమిస్టర్ డిస్క్వాలిఫై అయితే నాకు రీఎంట్రీ కష్టం అవుతుంది ఎందుకంటే నువ్వు వచ్చింది చదువు కోసం నువ్వు చదువు చదవకుండా బయటికి పోయి మళ్ళీ వచ్చాడు ఏంద్రా అని చెప్పాడు చేయొచ్చేమో అట్లాంటి నెగిటివ్ చాలా ఉంటది మైండ్ సో మిగతాది ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ ఆగస్ట్ రీసెంట్ గా మా అమ్మమ్మ అని పేరు సో అది కూడా అప్పుడు ఏంటంటే నాకు జాబ్ లేకపోవడం ఐటీ జాబ్ మార్కెట్ చాలా డల్ ఉంది యూఎస్ లో మనం చూసుకున్న అసలు విపరీతంగా పడిపోయింది మార్కెట్స్ ఎక్కువ ఉన్నాయి ప్రతి జగర లేఫ్సే ఉన్నాయి సో ఆ ఫ్యాక్టర్ వల్ల మనం రాలేము సో అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అరే మనము ఏం తెలియకుండా జడ్జ్ చేసినాం వాళ్ళని ఇవాళ రోజు నేను ఆ లో ఉన్నా కాబట్టి నాకు తెలుస్తుంది ఇప్పుడు ఎట్లుంటది వాళ్ళ సిచువేషన్ వాళ్ళ సిచ్యువేషన్ మా సిచ్యువేషన్ ఎట్లుంటది యాజ్ అన్ ఎన్ఆర్ఏకి ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అసలు రావాలంటే ఎన్ని అడుగులు ఎన్ని ఆలోచించి రావాలి ఇవన్నీ నాకు అర్థమైంది మరి అక్కడ ఇప్పుడు కమింగ్ టు కన్సల్టెన్స్ ఇప్పుడు అక్కడ నుంచి రావాలి అంటే ఒక స్టూడెంట్గా నీ ఎడ్యుకేషన్ అయిపోతే ఇక్కడ వచ్చావు అంటే పట్టేసుకుంటారు మళ్ళీ నువ్వు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో అడుగుతారు కాబట్టి డిపోర్ట్ చేస్తారు కదా కానీ నువ్వు మళ్ళీ ఆ దేశంలో కింద అవ్వాలి అంటే నువ్వు ఖచ్చితంగా పేరోల్ రన్ అవుతూ ఉండాలి లేదంటే నీ ఎడ్యుకేషన్ అని కొనసాగించాలి సో అలా నిన్న ఎవరన్నా కన్సల్టెన్సీ త్రూ నువ్వైనా సరే లేకపోతే నీ ఫ్రెండ్స్ ఎవరన్నా నీకు చెప్పుకుంటారు కదా అలా మోసం చేసిన వాళ్ళు ఉన్నారా నేను విన్నది ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నీ విషయం తీసుకోవచ్చు లేకపోతే ఫ్రెండ్స్ నీకు చెప్పడం కానీ నువ్వు యాజ్ అ స్టూడెంట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయింది ఇండియా వచ్చేసావు ప్రజెంట్ నువ్వు మళ్ళీ యుఎస్ వెళ్ళాలి అంటే ఇప్పుడు నీ ఎడ్యుకేషన్ అయిపోయింది పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఆపుతారు ఎస్ బట్ నువ్వు మళ్ళీ ఆ కంట్రీలోకి ఇన్ అవ్వాలి అంటే ఐదర్ నువ్వు స్టూడెంట్ అయినా అయ్యి ఉండాలి అంటే చదువుతూ అన్న అయ్యి ఉండాలి లేదంటే నీకు నీకు జాబ్ అయినా వచ్చి జాబ్ వచ్చి అసలు అది ఎలా చెప్పు సో నాది ఎడ్యుకేషన్ అయిపోయి ఒక సిక్స్ మంత్స్ అవుతుంది సో ఈ సిక్స్ మంత్స్ లో ఆఫ్టర్ స్ట్రగుల్ నాకు జాబ్ రావడం జరిగింది సో ఆ జాబ్ తర్వాత నాకు పేరోల్ రన్ అవుతుంది సో ఇప్పుడు ఏంటంటే వెకేషన్ పీరియడ్ లో ఉన్నా సో రిటర్న్ అయ్యేటప్పుడు ఏంటంటే నాకు పేరోల్ ఉన్నది కాబట్టి నేను గట్టిగా మాట్లాడవచ్చు నాకు జాబ్ ఉంది నేను వెకేషన్ పీరియడ్ లో ఉన్నా అని వెళ్ళిపోవచ్చు నేను బట్ ఇంకా కొన్ని కేసెస్ ఏమవుతుందంటే ఎడ్యుకేషన్ కొనసాగేటప్పుడు అంటే ఒకవేళ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత జాబ్ లేకుండా కొంతమంది వెళ్ళి రిటర్న్ రావడానికి ట్రై చేసినప్పుడు ఏమవుతుందంటే మీ జాబ్ మీ ఎడ్యుకేషన్ అయిపోయింది ఇప్పుడు నీకు జాబ్ లేదు ఎందుకు వచ్చి ఏం చేస్తావు నువ్వు వచ్చిన కారణమే చదువు అడుగుతారు కదా అప్పుడు డిపోర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఈ ఈ ఫ్యాక్టర్ ఈ విషయాలు ఏంటంటే చాలా మంది ఏంటంటే నువ్వు ఇండియా పోయి వచ్చేటప్పుడు మీ క్వశ్చన్స్ అడుగుతారు నువ్వు ఇట్లా అయ్యొద్దు నువ్వు అట్లా అయ్యొద్దు నాకు చాలా మంది సజెషన్స్ ఇస్తుండ అన్వాంటెడ్ సజెషన్స్ ఏంటంటే వాళ్ళు నాకు సజెషన్ తీయడం వల్ల వాళ్ళని నేను నోట్ డౌన్ చేసుకుంటా అంటే అరే అన్న నా గురించి చాలా మంచి ఆలోచించి చెప్తుండ్రా అన్న నా గురించి చాలా బాగా ఆలో కేర్ చేసుకోవడం అని ఇట్లా చేయొద్దురా ఇట్లా అడుగులేరా ఇట్లా ఏరా మిట్టు అని చెప్పి ఆ ఒక అన్న నాకు చెప్తుండారు ఆ అన్నని మైండ్లో పెట్టుకోవాలి కాబట్టి చాలా మంది గేమ్స్ ఆడారు నాతోటి ఎందుకంటే నాకు తెలియదు నిజంగానే ఫస్ట్ టైం ఎవరైనా ఫస్ట్ టైమే వాళ్ళు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఉన్నవాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు అనుకున్నాం వాళ్ళ ఎక్స్పీరియన్స్ కాకుండా కొందరు మంచిగానే చెప్పారు నా మంచి కోసం కోరి చాలా చెప్పారు కొంతమంది కానీ చాలా మంది వారికి ఏంటంటే అరే భయం పెట్టాలి వీడిని మన చేతిలో పెట్టుకోవాలి వీడి మన గుప్పట్లో పెట్టుకోవాలి అన్నట్టు చాలా మంది వేసిరు బట్ అవి చేసిన వాళ్ళ నుంచే మనం నేర్చుకొని స్టేజ్ లో ఈ బట్ నువ్వు కూడా ఏదో ఒక మనిషి చేతను లేదంటే ఎక్కడో ఒక చోట మోసపోయావు అని విన్నా అది ఏ విషయంలో చాలా విషయాలలో మోసపోయిందాం అంటే ఏ విషయం ప్రయత్నాల్లో యుఎస్ వెళ్ళిన తర్వాత వెళ్ళే వరకు అంటే మన ఫ్యామిలీ ఉంటారు కదా ఇక్కడ సో సజెషన్ తీసుకోవడం అడ్వైస్ తీసుకోవడం మనం యుఎస్ వెళ్ళిన తర్వాత పేరెంట్స్ ప్రతి ఒక్కటి చెప్పలేము కదా సో అక్కడ ఏమైపోయింది అంటే ఇక అవకాశవాదులు అంటారు కదా అవకాశవాదులు నన్ను కలిసి అవకాశం దొరికినాక ఆ అవకాశాన్ని చాలా వినియోగం చేసుకోరు సద్వినియోగం చేసుకురు అది ఆ వినియోగం ఇంకా ఆ అడ్వాంటేజ్ కి ఇంకేం అడ్వాంటేజ్ అది డీప్గా పోలేదు నేను బట్ అయినాయి కొన్ని ఏందైందంటే నాకు తెలియకపోవడం కొంచెం మెచ్యూరిటీ అప్పటికి లేకపోవడం కొన్ని అవగాహన లేకపోవడం ఏ విషయాలలో అయితే అవగాహన లేదో ఆ విషయాలలో నన్ను ఎక్స్ప్లెయిన్ చేసి అది నేను ఒప్పుకుంటాను ఇప్పుడు మామూలుగా అమెరికా అంటేనే ఒక భూతల స్వర్గము అగ్రరాజ్యము అన్ని కళలు ఉంటాయి అది స్టూడెంట్స్ కావచ్చు అది ఎవరికైనా కావచ్చు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఆఫ్ ఎంట్రీ గురించి ఎస్ అంటే లైక్ బార్డర్ అంటే ఆ దేశంలోకి ఎనీ బార్డర్ అది ఏది ఏది నుంచైనా పర్వాలేదు రీసెంట్గా వచ్చిన ఒక మూవీలో కూడా దాని ప్రస్తావన జరిగింది ఏది అమెరికాలోకి ఇల్లీగల్గా ఎలా ఎంటర్ అవుతున్నారు అన్న మ్యాటర్ గురించి ఎస్ సో ఆ దాని గురించి ఐడియా ఉందా అంటే అమెరికా నుంచి అమెరికాలకు ఎంటర్ అవుతురు అని అంటే చాలా విధాలలో ఎంటర్ కావచ్చు ఇప్పుడు మనకు అమెరికాకి ఎంటర్ అవుతుంది ఒక్క పోలే కాదు మనకు నార్త్ సౌత్ అమెరికా నుంచి ఎన్నో దేశాల నుంచి అమెరికాకి వెళ్ళి బార్డర్ కిందకెళ్ళి ఆ జాలి ఉంటుంది కదా జాలి కిందికి వెళ్ళి లేదంటే ఆ కంటైనర్ల నుంచి లేదంటే గోడ దుంకో బార్డర్ దుంకో ఇట్లాంటి ఎన్నో దో నంబర్ రస్తాలు ఉన్నాయి సో ఇట్లా వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చినాక వాళ్ళు ఫస్ట్ థింగ్ ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళకి ఏమి ఉండదు లైక్ ఓన్లీ ఆఫ్ ద హోమ్ కంట్రీ పాస్పోర్ట్ వాళ్ళు ఎక్కడ నుంచి వచ్చినా వాళ్ళ పాస్పోర్ట్ ఉంటది దాని తర్వాత వాళ్ళు ఇన్షల్ కొన్ని రోజులంటే అసలం చేస్తారు అసెలెం ఫైల్ చేస్తారంటే నాకు నా హోం కంట్రీలో థ్రెట్ ఉంది అందుకే వచ్చిన సో నేను హోమ్ కంట్రీకి బ్యాక్ పోలేను అని చెప్పి కొంతమంది ఫైల్ చేసుకుంటారు ఇక ఇంకొంతమంది అక్కడ పిల్లల్ని పటాయించి పెళ్లి చేసుకోవడం ఇంకా దాని తర్వాత గ్రీన్ కార్డ్ వస్తుంది అట్లా సో ఎన్నో వేస్ ఉన్నాయి ఎన్నో మూవీస్ వచ్చినాయి నేను యుఎస్ ఒక ముందు ఒక మూవీ చూసిన ఇల్లీగల్ అని పేరే ఇల్లీగల్ సినిమా పేరు అందులో ఒక అబ్బాయి ఏంటంటే ఇండియా నుంచి అక్కడ పోయి అక్కడ పార్ట్ టైం చేసి కూడా దొరికిపోతాడు సో ఏం చేస్తాడు అంటే పాస్పోర్ట్ చింపేసి పాటిస్తాడు ఇక అతని మీద ప్రూఫ్ లేదు సో పార్ట్ టైం కొనసాగిస్తూనే ఉంటాడు సో ఇక మూవీ చూసినాక మనకు ఐడియా వచ్చింది కదా ఇట్లా ఉండాలి ఇట్లా ఉండదు అని సో ఇన్ని యాంగిల్స్ చూసావు మిట్టు నువ్వు చాలా తక్కువ ఏజ్లో అంటే స్టూడెంట్ లైఫ్ అక్కడ వెళ్ళాక ఏంటి పరిస్థితి అంటే కాంటాక్ట్ లేనివాడు నువ్వు యుఎస్ఎల్లో ఎప్పుడు నాకు తెలిసి నీకే కాంటాక్ట్ లేదు వెళ్ళాక నువ్వు రీల్స్ చేయడం స్టార్ట్ చేసావు సర్కిల్ పెరిగింది అసలు ఈ జర్నీ చెప్పు చాలా తక్కువ టైంలో వెళ్ళి పాపులర్ అయ్యావు అక్కడ అండ్ నీ ఇన్స్టా నేను ఎప్పుడు ఫాలో అవుతుంటా సమంత గారిని మీట్ అయ్యావు శ్రీలీల గారిని మీట్ అయ్యావు అండ్ ఏకంగా నిఖిల్ గారితో ఒక రీలే చేసావు అండ్ సుమ గారు క్వీన్ ఆఫ్ యాంకర్ సో ఐ ఎక్స్పీరియన్స్ చెప్పు ఓవరాల్గా సో మీరు ఫస్ట్ స్టార్ట్ చేద్దాం మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే జీరో కాంటాక్ట్స్ తోటి యూఎస్ ఎల్ అవును హండ్రెడ్ పర్సెంట్ అది నిజమే జీరో కాంటాక్ట్స్ తో యూఎస్ ఎల్ వెళ్ళినా ఇలా రోజుల్లో నాకు యూఎస్ కాంటాక్ట్స్ ఎక్కువ ఉంటాయి ఇండియా కాంటాక్ట్స్ కంటే ఓకే సో ఆ ఎట్లా అంటే రీల్స్ చేయడం వల్ల కొంతమంది పీపుల్ని కలవడం వల్ల కొంతమంది ఇక మంచితనం వల్ల అందరితోటి కలిసిమెలిసి ఉండడం వల్ల అట్లా మనకి పెరిగింది హండ్రెడ్ పర్సెంట్ అది సో అదే విధంగా మన కాంటాక్ట్స్ ఏవైతే పెరిగినో రీల్స్ వల్లనో రీచ్ వల్లనో ప్రతి ఒక్కరు అక్కడ గుర్తుపట్టడం ఒక స్టూడెంట్ యూఎస్కి వెళ్ళిందంటే మాక్సిమం నన్ను గుర్తుపడతాడు హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా ఒక ఎయిట్ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద టైం సో ఆ విధంగా మనకు ఒక పరిచయం కావడము ఆ తానా సభకి వెళ్ళడము ఆ తానా సభలో మనకు ఉజ్వలన్నాను అన్న అంటే అందులో ఈవెంట్ కి నన్ను ఇన్వైట్ చేసిర్రు సో అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ మనకు సెలబ్రిటీస్ యాక్సెస్ ఉండడము సమంత గారిని కలవడము తను నా వీడియో చూడడము అది అసలు చూసాను బిఫోర్ డేనే ఆవిడ చూసారట అది ఎలా అసలు నేను ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అక్కడ ఉంటారు కదా ఎఫ్ఐఏ సో వాళ్ళ ఈవెంట్ ఉన్నదని చెప్పి నేను ఒక రీల్ క్రియేట్ చేస్తే దానికి త్రీ హండ్రెడ్ థౌజండ్స్ వచ్చినాయి ఓకే త్రీ లాక్ వ్యూస్ విత్ ఇన్ ఫోర్ డేస్ ఈవెంట్ కి ముందు సో అది ఏమైందంటే సమంత గారి పిఆర్ కి రీచ్ అయింది మేనేజర్ కి రీచ్ అయింది సో తన నుంచి అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది సో షీ సా ఇట్ అట్ దండ్ ఆఫ్ దాని నీకు ఎలా అనిపించింది ఆవిడ అంత పెద్ద హీరోయిన్ టాలీవుడ్ లో నువ్వు వెళ్ళి నువ్వు సోయంతో అని చెప్పే ముందే నేను స్క్రిప్ట్ ప్రిపేర్ అయినా అంటే రాసుకోలేదు బట్ మైండ్లా ఏంటంటే నేను సమంత ఫ్యాన్ ఉండే చిన్నప్పటి నుంచి బృందావనం సమంత గారి బృందావనం నుంచి సమంత గారి ఫ్యాన్ ఉండే సో బృందావనం సన్ ఆఫ్ సత్యమూర్తి సో రభస ఈ ఎస్విఎస్సి సో ఇవన్నీ సినిమాలు చూసుకోవడా చూసుకోవడా అసలు మన మైండ్లో ఏంటంటే చాలా మాట్లాడాలి పోవాలి చెప్పాలి నేను చాలా పెద్ద ఫ్యాన్ని అసలు నాకు అన్బిలోబుల్ ఉంది మిమ్మల్ని కలుస్తున్న అవకాశం ఎట్లా అని అనుకుంటా పోగానే అండి నేను మీకోసం ఒక వీడియో వేసినా అంటే చూసాను ఎలా అంటే కథ నాకు వైట్ బ్లాక్ అయిపోయింది ఆడే ఏం మాట్లాడలేకపోయినా నేను నా ఎక్స్ప్రెషన్ ఆడే ఇక నాకు ఇక బ్యాంక్ అయిపోయింది దాని తర్వాత శ్రీలీల గారిని కలిసిన సుమ గారిని కలిసిన సుమ గారు అయితే చాలా బాగా మాట్లాడారు ఇంకా అంటే ఎవ్రీబడి టాక్ నైస్ టు మీ ఇంకోటి యాంకర్ సారీ యాక్టర్ నిఖిల్ అని అయితే మనకు అక్కడ తానా మాసాబ్ అని వెళ్ళినాము అక్కడ ఈవెంట్కి ఈ వాస్ ద గెస్ట్ అనమాట అక్కడ స్పెషల్ అప్పరెన్స్ దాకా ఆయన వెళ్ళిన తర్వాత గోయింగ్ బ్యాక్ టు ద హోటల్ టూ ఇజ్ హోటల్ ఆన్ ద వే ఏమైందంటే మేము నడుస్తుంటే నడుస్తుంటే నాకు ఐడియా వచ్చేసింది స్టైల్ వీడియో ఇచ్చిన బ్రో ఒక వీడియో అన్న అన్నా ఏం లేవన్న ఇట్లా ఛాతి లేపి నడవాలి అని అంటే ఓకే బ్రో ఇట్లా ఇట్లా నడుచుకుంటా ఖాళీ అది వైరల్ అయిపోయింది మొత్తం వాట్ అబౌట్ శ్రీలీలా గారు గారు అయితే నా వీడియోస్ చూసిరు అనుసయ గారు చూసిరు అంటే వీడియోస్ చూసి దే జెన్యున్లీ లాఫ్డ్ లైక్ ఇట్ ఫర్ ఫర్ థర్టీ సెకండ్స్ బ్రీఫ్ పీరియడ్ ఏంటంటే మన లాంగ్వేజ్ని బట్టి అంటే హైదరాబాద్ మా మన డైలెక్ట్ ఉంటుంది కదా అది ఇన్ కాంట్రాస్ట్ టు ద యుఎస్ సో ఇవన్నీ ఉండడం వల్ల మనకు వాళ్ళు కూడా బాగా ఫన్ జనరేట్ అయింది కాబట్టి వాళ్ళు నవ్వరు సో ఇట్ వేడ్ బీ హ్యాపీ లైక్ ఐ మెట్ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ అండ్ వీళ్ళందరినీ కలిసినందుకు నాకు ఏంటంటే అరే లైఫ్లో ఒక ప్రోగ్రెస్ అవుతుందిరా నాకు అన్నట్టు మిట్టు ఎక్కడి ఎక్కడుండే ఎక్కడికి దిగాడు అంతే ఒకసారి ఓవరాల్గా ఒక వన్ ఇయర్ చూసుకుంటే ఎలా అనిపిస్తుంది మిట్టు టూ ఇయర్స్ యాక్చువల్లీ ఓకే సో నేను ఇండియాకి వచ్చిన తర్వాత నేను వన్ ఇయర్ ఎందుకు అన్నానంటే మీ ఎడ్యుకేషన్ చేసేప్పుడు కొంచెం తక్కువ ఫాలోవర్స్ ఏ ఉండే మీటు అంటే ఎవరికి తెలియదు కదా అవును సో ఓవర్ ద వన్ ఇయర్ ఆఫ్ టైంలోనే కదా నువ్వు సాధించింది వన్ ఇయర్ ఆ వన్ ఇయర్ చూసుకుంటే మాత్రం నేను ఎడ్యుకేషన్ చేసే టైంలో నాకు ఇల్లు అదే నేను ఉన్న రూము కాలేజు ఈ రెండు తప్ప వేరే లోకమే ఉండకపోతుండే ఆఫ్టర్ దట్ నా మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే పబ్లిక్ లాగా ఎక్స్పోజర్కి వెళ్ళానో అప్పుడు నుంచి కొంచెం గ్రాఫ్ అనేది చాలా పెరిగింది సో అప్పుడు ఉండేదానికంటే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మోర్ మెచ్యూర్డ్ చాలా మంచి ఎక్స్పీరియన్సెస్ వచ్చినాయి దెబ్బలు తాకినాయి నేర్చుకున్నాం ఏదైతే నువ్వు రెగ్యులర్గా ఇప్పుడు చేస్తున్నావో మా మన స్టార్ ప్రేక్షకుల కోసం మిట్టు స్పెషల్ ఏం చేయమంటే ఏం చేస్తావు స్పాంటేనిటీ మనం మనసులేమే అనుకో డైరెక్టర్ కెమెరాను చూసినా యోగ వట్సాప్ నమస్తే వెల్కమ్ టు మన స్టార్ ఛానల్ ఖాళీ అలా దీతడి పొచ్చమ్మ గుడి ఎస్పీ మిట్టు మనం ఇక్కడ వచ్చేసాం రఘుభాయ్ తో యాంకరింగ్ చేస్తున్నాం సో రఘుబాయ్ ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను ఖాళీ దిల్ కుష్ క్వశ్చన్ అడిగిండు మనం దిల్ కుష్ ఆన్సర్లు చెప్పినాము కానీ ఏంటంటే భయ మనం ఇక్కడ వచ్చేసేయాలి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఖాళీ మొత్తం ఇచ్చి పడేసాలన్నమాట జబర్దస్త్ ఇంటర్వ్యూలు వచ్చేసాయి ఇక్కడ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ సో మొత్తానికి ఇచ్చి పడేసే మిట్టు అసలు చాలా చాలా బాగుంది ఇన్స్టెంట్గా చేసేసినావు కదా సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అడగగానే వచ్చావు సమయం కేటాయించావు నెక్స్ట్ నీ అప్కమింగ్ ఇయర్స్లో చక్కగా నువ్వు జాబ్ చేసుకుంటూ నీ ఏదైతే ఈ ప్రొ రీల్స్ ప్రొఫెషన్ ఆర్ ఇన్ఫ్లుయెన్సర్ ఆర్ కంటెంట్ క్రియేషన్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ రఘుబాయ్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ ఐ విజ్ ద సేమ్ థ్యాంక్ యూ